వికలాంగుల దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా మండల కేంద్రమైన పెద్దవడగూరులోని నిరంతర వికలాంగుల సమైక్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అశ్విత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులను మంచి మనసుతో చూడాలని, వారి పట్ల సానుభూతితో మెలగాలని అన్నారు. వికలాంగులకు పుట్టుకతోనే వికలాంగత్వం వచ్చింది కాబట్టి వారిని తక్కువ కాకుండా ప్రతి ఒక్కరూ మనతో పాటు సమానంగా చూడాలని కోరారు. వికలాంగుల కోసం తన వంతుగా ఇలాంటి సహాయం సహకారాలు కూడా అందిస్తానని అన్నారు. ప్రతి ఒక్కరూ వికలాంగులు అనే విధంగా చూడకుండా సమానంగా చూడాలని కోరారు. అలాగే సమాజంలో వికలాంగులు తదితర ఇతర వర్గాలు అందరినీ సమానంగా చూసుకోవడం సమాజానికి వ్యక్తిత్వం అని అన్నారు. కావున వికలాంగుల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కోరారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సమైక్య ప్రతినిధులు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల నాంపల్లి కేశవరెడ్డి, కొండూరు కేశవరెడ్డి, చిన్నవలుగురు దివాకర్ రెడ్డి, రవిశేఖర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, వేల్పుల రాజు, హరినాథ్ రెడ్డి, పలు గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈరోజు ప్రతి సంవత్సరం డిసెంబర్ 3 అనే రోజు, నేను యాక్చువల్గా వికలాంగులు అనకూడదు, దివ్యాంగులు అనుకుందాము, దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటాము. ఇదేదో మామూలు రోజు కాదు మనకి. ఈరోజు ఎందుకు మనము సెలబ్రేట్ చేసుకుంటామంటే, మామూలుగా అందరూ చిన్న